మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు పట్టభద్రుల నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నాయుడు గారు నల్లగొండ జిల్లా మొన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోలిచినటువంటి ఇద్దరు సైదిరెడ్డి గారు రామరాజు యాదవ్ గారు గోలి మత్స్యరెడ్డి గారు పెద్దలందరికీ వేదిక మీద పెద్దలకు నల్లగొండ ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యల కోసం పోరాడినటువంటి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మకున్న జెండా కోసం, నమ్మకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు, ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో కావచ్చు, దాదాపు నాకు తెలిసి 40 ఏళ్ళు గడిచిపోవచ్చు ఈ ఉద్యమంలో. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 40 ఏళ్ళ త్యాగానికి, 40 ఏళ్ళ కమిట్మెంట్కి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రకాల అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా విడవకుండా జరగకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. మా దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు, మొత్తం సీనియర్ నాయకులందరూ 34 నియోజకవర్గాలకు 34 మందిని ఇన్ఛార్జిగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ 9-10 రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం మేము అందరం వచ్చాము. భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప చారిత్రక సన్నివేశంలో ఎంటర్ అయింది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉండే, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి నమ్ముతూ ఉంటారు. దానికి కారణం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు, రాజకీయ నాయకుల పట్ల, రాజకీయాల పట్ల ఇష్టం లేనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ మనం ఎన్నికల్లో పాల్గొనాలి, మనం కూడా ఓటు వేయాలి, మోడీ గారికి బలాన్ని చేకూర్చాలనేటువంటి సంకల్పం ఉంది. కేవలం నార్త్కే పరిమితం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా అసేతు హిమాచలం అన్నట్టుగా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఒకటే నినాదం, మోడీ గారిని బలోపేతం చేయడం. మొన్న మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊహించలేకపోయాం, మాకు అర్థమైంది కొంచెం, కానీ మేము ఊహించలేకపోయాం నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ చేయగలిగేటువంటి స్థాయి వచ్చింది. ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, అండర్ కరెంట్ ఉంది, మొత్తం మహిళలంతా మాకే ఓట్లేసని చెప్పి మా వినోదరావు గారి ఇంతకుముందు మాట్లాడతాను. 17 నియోజకవర్గాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోడీ గారిని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పంతో ఓట్లేసినట్టు కనపడుతూ ఉంది. కాబట్టి ఇవాళ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, భారతీయ జనతా పార్టీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, వాళ్ళంతా చదువుకున్న యువకులు, బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ 99% వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు టీచర్లు కావచ్చు,
ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తయి చేసినటువంటి వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు, వాళ్ళు కార్మికులు ఉండవచ్చు, వాళ్ళు ఐటీ రంగంలో ఉండవచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుండే, క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలని అక్కడ లేకుండా, ఒకటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఇలా వీళ్ళు వీళ్ళంతా మాట్లాడతాను. మొన్న మీరు ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటి ఉండకపోవచ్చు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా ఎవరు పిలవకపోయినా వాళ్ళందరూ వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మా పిలుపుకోసం ప్రయత్నం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు, చైతన్యానికి మారుపేరు ఉన్న జిల్లాలు ఇవ్వండి, ఇవాళ చైతన్యానికి మారుపేరు ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ ఉజ్జల ప్రేమేంద్రుడి గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మళ్ళీ మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకునేటువంటి భాగ్యంగా భావించాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రెలెవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, నా ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం ఇలా గుజ్జల ప్రేమేంద్రుడి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నవాడు. కాబట్టి ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా, ప్రశ్నించే గొంతుకగా ఇవాళ గుజ్జల ప్రేమేంద్రుడిని ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేనెమ్మి నుంచి పోయబడ్డావా అంటారు జనం. అబద్ధాల ఊరులు ఇలా అలవి కాని హామీలతో బుల్డి కొట్టించిండు, మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ, ఇంకా చి అనేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది మీరు చూస్తారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏదో మీకు తెలుసు, గతి లేక గత్యంతరం లేక కేసీఆర్ని ఓడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నాయకుల మీద విశ్వాసంతో వీళ్ళు ఏదో ఉరవబెడతారనో ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ చేసింది. మనం మొట్టమొదటిసారి చూసాం మళ్ళీ ఎండిపోయిన పంటలు, మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శనం ఇచ్చినాయి. ఇవాళ 10% ఇస్తే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళీ సేమ్ దండాలు తప్ప, పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అతి తక్కువ కాలం ప్రూవైంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఇలా ఏమరుగుతుందో అర్థమైంది. కాబట్టి దీన్ని తర్కించగలిగే, అసెస్ చేయగలిగే, మంచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాళ్ళంతా మేధావులే. కాబట్టి 465,000 మంది దాదాపుగా ఓటర్లుగా ఉన్నారు. ఈ 463,000 మంది ఓటర్లు ఎవరైతుందో మీకు ఏదో ప్రేమేంద్రుడి గారు వచ్చో, రామచంద్రరావు గారు వచ్చో, ఇటీ చెప్పాల్సి ఎక్కర్లేదు. మాకంటే మీరే మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరిగేటువంటి ఆస్కారం ఉందో, ఏ తీర్పును వెలువరించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉందో మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు. కాబట్టి ఇలా ప్రశ్నలు కూడా అందరు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, ఒక్కరు కూడా ఇలా తక్కువ చదివిన వాళ్ళు ఎవరు లేరు. అంత పీజీలు చదివిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకక రకరకాల ఒత్తులలో మనం ఉన్నవాళ్ళు, ఇవాళ ఊళ్ళల్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇలా ఎక్కడ ఏం లేకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకొని భూతాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి
దయచేసి మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ మేము వస్తాం తప్పకుండా, మేము ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం, డిబేట్ చేస్తాం. ఇలా మేధోపరమైనటువంటి ఘర్షణ తప్పకుండా జరగవలసిందే. అట్టుగానే దండం పెట్టి ఓటేసుకోండు, లేకపోతే 2,000 రూపాయలు ఓటేసుకోండు, దావతలు పెట్టి ఓటేసుకోండి, దానికి లేదు. ఇవాళ డెఫినెట్గా ఏది మంచిది ఏది చెడు, ఎవరు మన వాళ్ళు ఎవరి మంది వాళ్ళు, ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు, ఎవరు దీన్ని వాడుకొని ప్రయోజనం చేసుకుంటారు అనేటువంటి తర్కించుకోవాల్సి ఎక్కడ ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు, ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్యల ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి, దాంట్లో కూర్చున్న ప్రేమేంద్ర రెడ్డి గారు ఇవాళ మన అభ్యర్థి కాబట్టి, దయచేసి వరంగల్ పట్టభద్రులకి, ఖమ్మం జిల్లా పట్టభద్రులకి, ఇవాళ నల్లగొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఇలా మీరు తప్పకుండా కూర్చున్న ప్రేమేంద్ర రెడ్డిని గెలిపించాలని చెప్పి పేరు పేరు విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చిన ఈ 9-10 రోజుల పాటు కూడా మీకు తీరు మీద పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. వంద శాతం వస్తుంది, అనుమానమే లేదు. నల్లగొండ జిల్లాలో 3-4 లక్షల ఓట్లే కాకుండా నువ్వాని ఉంటుందా, ఇంకెక్కడ ఉంటుంది. మేము మా అండర్ కరెంట్ ఇట్లా కనబడి చూస్తా ఉంటే 12 సీట్లు వస్తాం. తెలియదు ప్రజలు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడు ఒకవైపే ఉండరు. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ఇది బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు, ఇది బీఆర్ ఉండదు. అట్లా ఒక 10% మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, నా మాట మీరు బాగా ఆలోచించండి. పార్టీల పరంగా ఏ పార్టీకైనా 1%, 2%, 3%, 5% కమిట్మెంట్తో ఉంటారు కదా వాళ్ళు, కార్యకర్తలుగా నాకే ఉంటారు వాళ్ళ కుటుంబాలు. కానీ 70-75% మంది ప్రజాని ప్రజలు డైనమిక్గా ఉంటారు, మనిషిని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఇదంతా ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు, ఇదంతా ఎవరు ఓటు బ్యాంకు లేదు, ఎవరి జాగీర్ కాదు, ఇది ప్రజల జాగీర్, వాళ్ళ హక్కు, వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకొని ఓటేసినటువంటి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. అందుకని వాళ్ళ ఓటు లేదా బీఆర్ఎస్ గుర్తుపట్టుకోవడం లేదు, ఎవరు గుర్త ఇవాళ మొన్నదాకా బీఆర్ఎస్ ఉండే, ఇవాళ బీజేపీది. మేము మంచిగా పనిచేస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురు ఉండేది దేశంలో. భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉన్న పార్టీ 303 సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదురు ఎవరైనా భావించిందా? ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ 10 ఇయర్స్ 370 సీట్లు అని చెప్పి మేము నిరాదం ఇస్తలేము. యావత్ దేశ ప్రజానికం అంతా కూడా అప్ కీ బార్ చార్సౌపార్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్, ఈ నినాదాలు పార్టీ చిన్నదాలు కాదు, మేము చెప్తున్నాయి కాదు. కాబట్టి ఎవరి ఓటు బ్యాంక్ లేదు, ప్రజలు డైనమిక్గా ఉంటారు. ప్రజలు ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో దేశ రక్షణ, దేశ పురోగమనం, దేశంలో ప్రజల భద్రత ఇవన్నీ రావాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి. అంటే ఈ ఆరోపణ 2014 కూడా చేసింది, ఇదే చిల్లర అవగాహన లేని మతి లేని ఆరోపణ 2014లో కాంగ్రెస్ పార్టీ చేసింది. మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, ఈ దేశంలో మత కలహాలు వస్తాయి, ఈ దేశం తిరోగమనంలో ప్రయాణం చేస్తాను. 15 తర్వాత ఏం తెలిపోయింది? 15 తర్వాత ఏం తెలిపోయింది? 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ఛాందస వాదపు పద్ధతిని పక్కకు పెట్టి ట్రిపుల్ తలాఖను రద్దు చేసి ఇలా మహిళల, నా మైనార్టీ మహిళల గౌరవాన్ని, వాళ్ళని వాళ్ళకు జీవితంలో ఒక భద్రత ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ గుర్తుపెట్టారు. నిన్న మోడీ గారు ఒక మాట మాట్లాడారు, ఒక జాతిని విస్మరించినటువంటి ప్రభుత్వాలు నడవగా అందరూ మేము సమానంగా చూస్తాం, వాళ్ళు ముస్లింలా క్రిస్టియన్లా హిందువులు కాదు, వాళ్ళు భారత ప్రజానికం కింద చూస్తామని చెప్పి మోడీ గారు అంటుంటే, వారి స్టేట్మెంట్ అంటుంటే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నట్టే, అంటే వీళ్ళకి ఏమి లేదు, వీళ్లకు మొత్తం కథమైపోయింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఇది విఫలమైన పార్టీగా ఉన్నది, వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది, అబద్ధాల పునాల మీద తప్ప వీళ్ళకు నిజమైనటువంటి బలం లేదు. ఇవాళ మీకు తెలుసు, యూపీ ఒకప్పటి యూపీ ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందు ఉండే, ఇవాళ యూపీ ఉత్తరప్రదేశ్ 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్, 2 పక్క రాష్ట్రాలున్న ఉత్తరప్రదేశ్ ఇలా మొత్తం మోదీ చెప్పని చేస్తుంది. ఇవాళ కాషాయం అయిపోయింది భారతీయ జనతా పార్టీ. ఇంతెందుకు మీకు ఇంత యూపీలో ఒక్కొక్క నియోజకవర్గం 30% 40% పాపులేషన్ ఉంటుంది మైనార్టీ పాపులేషన్, అక్కడ గెలుస్తున్నాం.
అంటే మోడీ గారు అందరి విశ్వాసం పొందగలిగింది కాబట్టి గెలుస్తుంది తప్ప ఇవాళ ఖర్గే గారు ఇది ఇట్లయితుంది అంటే ఎట్లయిద్దండి? ఏమైనా ఉన్నాయా మీ ముఖాలకు? స్కాములు అని గవర్నమెంట్ ఉందా? 2C స్కామ్ ఎవరు చేసిండు? కోల్ స్కామ్ ఎవరు చేసిండు? బోఫర్ స్కామ్ ఎవరి చేతిలో ఉండే? సొంత మంత్రులే జైళ్ళకు పని చరిత్ర ఎవరిది? మీది కాదా? ఇవాళ మాట్లాడుతున్నావు ఇందిరాగాంధీ గారు గరీబ్ ఆటో అని యాదవ్ ఇచ్చింది. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు 67-68 ఇచ్చింది? కానీ ఏదైనా రాజీవ్ గాంధీ గారు కూడా ఇచ్చిండు. కానీ నాదా ఇవాళ మీరు కూడా ఇస్తాను అంటే 75 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన పార్టీ, 5 దశాబ్దాల పైబడి కాంగ్రెస్ పార్టీ, ఈ పేదరికానికి ఇవన్నీ కారకులు ఎవరు? మీరు కాదా? ఇవాళ ఇవన్నీ కడిగేసుకుంటూ వస్తున్నాం మేము, రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం మేము. భారతీయ జనతా పార్టీ మీకు కళ్ళ నుండి చూడలేని వాళ్ళు మీరు. మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు ఒక అహంకారం ఉండే మేము తప్ప ఎవరు పాలిస్తే దేశానికి? మీరు కాని పరిస్థితుల్లో మోడీ గారు వస్తే అర్థమైపోయింది దేశానికి, ఓహో ఇంత గొప్ప పరిపాలన ఉంటుందని, ఇంత నిజాయితీ పరిపాలన ఉంటుందని, ఇంత కమిట్మెంట్ ఉంటుందని, ప్రపంచంలో దేశానికి ఇంత గొప్ప కీర్తి వస్తుందని చెప్పి ఎవరు వచ్చినాక వచ్చింది? మోడీ గారు వచ్చింది. గదా మీరు డిబేట్ ఇవ్వడం తట్టుకోలేరు వాళ్ళు.